వెల్కమ్ టు TS24 న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. మనం నిత్యం తినే అనేక వంటకాల్లో ఉల్లిపాయలు ముఖ్యమైన భాగం. మనం ప్రతిరోజు కూరగాయలు, బిర్యానీలు, చిరుతిళ్ళు ఏది చేసినా అందులో ఉల్లిపాయని ఖచ్చితంగా వాడుతుంటాం. కాబట్టి వీటన్నింటిలో ఉల్లిపాయలు విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆహారంలో ఉల్లిపాయలను ఉపయోగించడం వల్ల దాని రుచి రెట్టింపు అవుతుంది. అయితే ఒక నెల పాటు ఉల్లిపాయ తినడం మానేస్తే ఏం జరుగుతుందో మీకు ఎప్పుడైనా ఆలోచించారా? ఉల్లిపాయను నివారించడంలో శరీరానికి మంచిదా చెడ్డదా? ఉల్లిపాయను నెల రోజులు తినకపోతే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఒక నెల పాటు ఉల్లిపాయలను పూర్తిగా నివారించడం వల్ల మలబద్ధకం నుంచి కంటి చూపు వరకు అనేక సమస్యలు వస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే ఉల్లిపాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ సి, విటమిన్ బి6 వంటివి ఉల్లిపాయల్లో అధిక పరిణామం ఉంటాయి. ఈ ఫోలేట్ తో పాటు రోగ నిరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల, జీర్ణక్రియ ప్రక్రియను చక్కగా ఉంచుతుంది. అలిసిన్, కెర్సోటిన్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉల్లిపాయలో ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. నెల రోజుల పాటు ఉల్లిపాయ తినడం మానేస్తే శరీరంలో పెద్దగా మార్పులు ఉండవు, కానీ ఖచ్చితంగా చిన్న చిన్న మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయలో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థకు అవసరం. అందువల్ల వాటిని నివారించడం వల్ల అజీర్ణంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఇది కాకుండా ఉల్లిపాయలు తినకపోవడం వల్ల విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్ లోపంతో పాటు మాంగనీస్, పొటాషియం వంటి ఖనిజాలు రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. ఫలితంగా శరీరంలో అలసట పెరుగుతుంది, ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి, రక్తం గడ్డకట్టడం వంటి ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి ఉల్లిని పూర్తిగా మానేయకుండా పరిమిత పరిణామంలో తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.